జగన్ సాగనంపిన ఈ నలుగురి పని అంతేనా? ఇప్పుడు ఇదే అంశంపై టీడీపీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. విషయం ఏంటంటే, వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందట. వైసీపీ తరఫున గెలిచిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, ఉదయగిరి నుండి నెగ్గిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరారు. వివిధ కారణాలతో జగన్మోహన్ రెడ్డి పడని కారణంగా వీళ్లంతా వ్యతిరేకులయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు సహకరించారనే ఆరోపణలున్నాయి. దాంతో జగన్ సీరియస్ అవ్వడంతో పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తర్వాత వీళ్లంతా టీడీపీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. రాబోయే ఎన్నికలలో ఆ నియోజకవర్గాల నుండి వీళ్లకు చంద్రబాబు టికెట్లు హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే తాజా పరిణామాలలో వీళ్లల్లో ఎంతమందికి టికెట్లు ఇస్తారనే విషయంలో అయోమయం పెరిగిపోతోందట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డికి బదులుగా గిరిధర్ రెడ్డి, మేకపాటికి బదులుగా రామారావు, ఆనమ్ను కాదని కురగొండ్ల రామకృష్ణకు టికెట్లు ఇవ్వబోతున్నట్లు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. శ్రీదేవికి టికెట్ లేదని చంద్రబాబు చెప్పినా ఎవరికి ఇచ్చేది సస్పెన్స్లో ఉందంటున్నారు. ఇక్కడ నుండి తాడికొండ శ్రవణ్కు టికెట్ ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. శ్రీధర్ రెడ్డి, మేకపాటి, ఆనం, ఉండవల్లికి టికెట్లు ఇస్తే తాము ఒప్పుకోమని ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు గట్టిగా చెప్పారట. చంద్రబాబుకు చెప్పడమే కాకుండా రామారావు, గిరిధర్ రెడ్డి తమ నియోజకవర్గాలలో అభ్యర్థులుగా ప్రచారం కూడా చేసేసుకుంటున్నారట. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు జగన్తో పడడం లేదని తెలిసిందో వెంటనే ఎల్లో మీడియా అలర్ట్ అయిపోయింది. వీళ్ళు జగన్కు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా బాగా హైలైట్ చేసింది. దాంతో రెగ్యులర్గా మీడియాలో కనబడడంతో తమను తాము చాలా గొప్ప లీడర్లుగా ఊహించేసుకున్నారు. కొంతకాలం వీళ్ళు వార్తల్లో వ్యక్తులుగా మారిపోయారు. తీరా ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో వీళ్లను చంద్రబాబు పక్కన పడేసినట్లున్నారు. దాంతో వీళ్ల పని అంతే సంగతులా అంటూ చర్చలు పెరిగిపోతున్నాయి.